గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పరిధిలోని రాజానగరం మండలం తూర్పుగూడెంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గల్లా సత్య భర్త గల్లా రంగారావు మాట్లాడుతూ, నాకు ఎటువంటి పదవి లేకపోయినా గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. రాబోయే ఎలక్షన్ లో నా భార్యను సర్పంచ్ గా గెలిపిస్తే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని, ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నేను గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఎన్నో చేస్తున్న అభివృద్ధి పనులు చూసి నన్ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు. మా తూర్పుగనగూడెం రాజనగరం మండలం తూర్పుగనగూడెం గ్రామం, మా గ్రామంలో రావో స్థానిక సంస్థల ఎన్నికల్లో నా భార్య అయినటువంటి గల్లా సత్యశ్రీ గారిని ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయించున్నాను. ఈ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకున్న అర్హతలు ఏంటంటే, ఈ గత 10 సంవత్సరాలు బట్టి ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో మొదటగా హిందూ శ్మశాన వాటికి 75 లక్షలు, హరిజన శ్మశాన వాటికి 25 లక్షలు, ఒక అమ్మవారి గ్రామదేవత అయినటువంటి దండిగంగ అమ్మవారికి టెంపుల్కి 1 8 లక్షలు, ఇవే కాక 2 రచ్చబండలకు 1 5 లక్షల చొప్పున 2 రచ్చబండలు, గ్రామస్తులు రచ్చబండల వద్ద కూర్చుండ్రకు 40-50 బల్లలు, ఒక బల్ల వచ్చి 5000 రూపాయల వ్యయంతో వేయడం జరిగినది. ఇంతేకాక బస్టాండ్ కూడా మా గ్రామ ప్రజలు హైవే మీద వెళ్ళేటప్పుడు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎండిపోవడం నానిపోవడం ఈ విధమైన తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒక బస్టాండ్ కూడా నిర్మించడం జరిగింది. మా గ్రామంలో ముఖ్యంగా శానిటేషను, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ పాడైపోయి ఉన్నది. నేను గెలిచిన తర్వాత నా ముందున్న కార్యక్రమాలు ఇవే, ప్రతి డ్రైనేజ్ శుభ్రపరిచి ప్రతి ఏదో 10 ఏళ్ల కింద చేసిన పైప్ లైన్ని తీసేసి కొత్తగా మంచినీటి వ్యవస్థను శుభ్రపరిచి కొత్తగా పైప్ లైన్ వ్యవస్థని నిర్మించడం, అంతేకాక శానిటేషన్ వారాన్ని ఇంచుమించుగా సంవత్సరానికి ఒకసారి కూడా ఏ వీధులు కూడా శుభ్రం చేయడం లేదు. ఇప్పుడున్న స్టాఫ్ కూడా సరిపోరు. ఇప్పుడున్న స్టాఫ్ అయితే ఒక మనిషి ఉన్నాడు. ఆ ఒక మనిషి ఇంచుమించుగా 3000 జనాభా, 1600 ఓటింగ్ ఉన్న గ్రామానికి ఒక మనిషి సరిపోడు. కావున ఈ రాబో ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినట్లయితే మేము గ్రామ ప్రజలకు శుభ్రమైన స్వచ్ఛ భారత్ చేసి ప్రతి రోడ్లు శుభ్రం చేసేలాగా, ప్రతి డ్రైనేజీలో మట్టి లేకుండా కుళ్ళు లేకుండా ఉండేలాగా శానిటైజ్ చేస్తూ బాడీ పేరుకుపోయి దోమలు ప్రబలి అనేక రోగాలు వచ్చి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవస్థ అంతా కూడా బాగు చేసి ఈ యొక్క నేను చేసినటువంటి పనులకి మించిపోయి ఇంకా పనులు చేయాలని, ఆ ఉన్న పేరు నిలబెట్టుకోవాలని కృషి చేయడానికి నేను ముందుకు వచ్చాను. గత 10 ఏళ్ల బట్టి కూడా ఇంచుమించుగా 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నాకు ఏ పదవి లేదు, పదవి లేకుండానే చేశాను. ఇక పదవి ఇచ్చి చూడండి, నేను ఈ గ్రామానికి అనేక అభివృద్ధి పనులు చేసి ముందుకెళ్తానని కోరుచున్నాను.